పుష్ప ఒక చెప్పులు కుట్టేవాడు. రండి బాబూ రండి, ఈ షూస్ ఇంకా చెప్పులు బాగు చేసుకోండి, రండి బాబూ రండి. పుష్ప ఎంత కష్టపడినా కూడా అతను రోజు సంపాదించే సంపాదన 100 రూపాయల కన్నా ఎక్కువ ఏది కాదు. ఈ 100 రూపాయలు రోజు ఖర్చులకు సరిపోయేవే, అందుకే దాచడానికి ఏమీ ఉండేది కాదు. పుష్ప భార్య మున్ని ఎప్పుడూ అతనితో ఇలా అంటూ ఉండేది, మీరు ఈ చెప్పులు కుట్టే పని ఆపి వేరే ఏదైనా పని చూసుకోండి కదా, ఈ పనిలో మనకి ఏం మిగులుతుంది, కాస్త భవిష్యత్తు గురించి ఆలోచించాలి. మన అమ్మాయి కూడా పెద్దగా అవుతుంది, తన పెళ్ళికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, భవిష్యత్తు గురించి నాకు చాలా కంగారుగా ఉందండి. ఏమండి, ఒక్కసారి ఒక్కసారి నేను చెప్పేది ఆలోచించండి. నా తమ్ముడు రమేష్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు కదా, ఎంతో కొంత సహాయం చేస్తాడులే. పుష్పకి తన తమ్ముడు రమేష్ పైన చాలా నమ్మకం ఉంది, కానీ రమేష్ కి పుష్పతో ఎలాంటి అవసరం లేదు. రమేష్ కి పుష్పతో మాట్లాడడానికి కూడా సిగ్గుగా ఉండేది. అరే రమేష్, ఎక్కడికి వెళ్తున్నావు, చాలా రోజుల తర్వాత కనిపించావు, ఎన్నిసార్లు చెప్పాను నీకు నేను దారిలో వెళ్ళేటప్పుడు నాతో మాట్లాడవద్దు అని. నువ్వు చెప్పులు కుట్టుకునేవాడివి, నేను ఒక పెద్ద అధికారిని, నిన్ను అన్నారడానికి కూడా చాలా సిగ్గుగా ఉంది. నువ్వు మర్చిపోకు రమేష్, మన నాన్నగారు కూడా చెప్పులు కుట్టుకుని పనిచేసేవాడే. నాన్నగారు నీ చదువు కోసం మన ఆస్తిని అంతా అమ్మేశారు, నీకు నాతో మాట్లాడటానికి అంత సిగ్గుగా ఉందా? ఓఫ్, మళ్ళీ అదే పాతకాలం మాటలు, నువ్వు నా టైం వేస్ట్ చేయకు, నేను వెళ్ళాలి. ఒకరోజు పుష్ప కూతురు మాయా స్కూల్ నుంచి తిరిగి వస్తుంది. ఏమిటి తల్లి, తొందరగా వచ్చావు, నాన్నగారు స్కూల్ వాళ్ళు అన్నారు ముందు ఫీజు కట్టాలని, అప్పుడే స్కూల్ కి రానిస్తామన్నారు. స్కూల్ ఫీజా? పుష్పకి రమేష్ గుర్తుకు వస్తాడు. అతను అనుకున్నాడు రమేష్ ఖచ్చితంగా అతనికి సహాయం చేస్తాడు అని. పుష్ప రమేష్ ఇంటికి వెళ్తాడు, ఇంకా అతని బాధ రమేష్ కి చెప్తూ ఉంటాడు. రమేష్ పుష్పని చాలా అవమానిస్తాడు, ఇంకా అతన్ని తన ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. ఏ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నా దగ్గరికి రాక అసలు, నీ కూతురు చదవలేకపోతే నేనేం చెయ్యాలి, నేనందరికీ దానం చేయాలనుకున్నానా? పుష్ప నిరాశపడతాడు. అతను ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు రమేష్ అన్న మాటలు అతని చెవుల్లో తిరుగుతూ ఉంటాయి. హఠాత్తుగా పుష్ప రోడ్డు మీద వెళ్తూ ఉండగా పుష్ప కళ్ళు తెరిచి చూసేసరికి అతన్ని తను హాస్పిటల్లో చూస్తాడు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నాన్న, మీకు యాక్సిడెంట్ అయింది, ఎవరో తెలియని వ్యక్తి హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో బిల్లు కట్టడానికి నా నగలన్నీ అమ్మేశానండి, నా దగ్గర కేవలం 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఈ డబ్బు కూడా ఖర్చు అయిపోతే అర్థం కావట్లేదు ఏం చెయ్యాలో కూడా. నన్ను ఇంటికి తీసుకెళ్ళు, నేను ఇంట్లో మందులు వాడితే బాగవుతుంది. ముగ్గురు ఇంటికి తిరిగి వస్తారు. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. చాలా రోజుల వరకు ఇంటిలో వంట చేయలేదు. మున్ని, మున్ని కోసం బయట నుంచి ఏమైనా తీసుకురా, తను ఆకలిగా ఉంది. మున్ని మాయాకి 10 రూపాయలు ఇస్తుంది. నువ్వే బయటికి వెళ్ళి ఏమైనా తినమ్మా. మాయా బయటికి వెళ్తుంది, ఒక గంట వరకు తిరిగి రాలేదు. మున్ని ఇంకా పుష్ప తన కోసం కంగారు పడుతుంటారు. మున్ని కాస్త చూడు, మాయా ఇంకా రాలేదు. మున్ని బయటకు వెళ్ళేలోపు మాయా అక్కడికి వస్తుంది. నాన్న, నేను జిలేబీలు కొనుక్కుంటున్నాను, బజారులో జిలేబీలు చాలా ఉన్నాయి, ఇంకా ప్రతి దుకాణంలో చాలా రష్ ఉంటుంది అనిపిస్తోంది. మన గ్రామ ప్రజలు జిలేబీలను బాగా ఇష్టపడతారని వినండి, నాకు ఒక ఐడియా వచ్చింది. మళ్ళీ మనకి ఏమైనా అయితే డబ్బులు ఎవరిస్తారు చెప్పండి, అందుకే మీరు చెప్పులు కుట్టే పని ఆపేయాలండి, ఇంకా మనము ఆ జిలేబీలు తయారు చేద్దాం. కానీ నాకు జిలేబీ తయారు చేయడం రాదు కదా. అరే, అందులో ఏముంది, అది కూడా మనం నేర్చుకుందాం. ఒకరోజు మున్ని ఇంకా పుష్ప జిలేబీ కొనడానికని బజారులో ఉన్న జిలేబీ షాప్కి వెళ్తారు. ఇంకా వాళ్ళు చూస్తారు జిలేబీ ఎలా తయారు చేస్తారు అని. ఆ జిలేబీ ఎలా తయారు చేయాలో తెలిసింది, కానీ వాటికి కావాల్సిన సామాన్లు కొనడానికి మనకు డబ్బులు ఇస్తారు. నేను మా అన్నయ్య దగ్గర 5000 రూపాయలు అప్పు అడుగుతాను,
అవి మనకి కష్టంలో పనికొస్తాయి కదండి. పుష్ప కుటుంబం అంతా కలిసి ఒక బండి కొంటారు. ఇంకా అందులో జిలేబీ తయారు చేయడం మొదలు పెడతారు. రండి బాబు రండి, వేడి వేడి రుచికరమైన జిలేబీ తినండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఉన్ని పుష్ప చేతి రుచికరమైన జిలేబీ తినండి. రండి ప్రజలారా రండి, వేడి వేడి జిలేబీ. ఉన్ని ఇంకా పుష్ప బండిపైన ఎవ్వరూ జిలేబీ కొనడానికి రారు. అందరూ పెద్ద పెద్ద షాపులలో జిలేబీ కొంటూ ఉంటారు. ఇంత పెద్ద మార్కెట్, ఇన్ని షాపులున్నాయి, మన బండిపై జిలేబీ ఎవరు కొంటారు చెప్పు. కొన్ని రోజులు గడుస్తాయి. అలా జిలేబీ బండి మీద పెట్టి పెట్టి పాడవుతాయి. కానీ బండి దగ్గరికి ఒక్కరిద్దరు మాత్రమే వస్తారు. పని నడవకపోవడం వల్ల పుష్ప ఇంట్లో తినడానికి కూడా ఏమీ ఉండేది కాదు. అయ్యో భగవంతుడా, మన తల రాత ఎందుకు ఇలా ఏడ్చిందో నాకు అర్థం కావడం లేదు. అందరి దుకాణాలు నడుస్తున్నాయి, కానీ మన దుకాణం దగ్గరికి ఎవ్వరూ రావడం లేదు. అమ్మా నాన్న, మనం కొత్తగా ఏదైనా చేయాలి. అలా చేస్తే కస్టమర్లు మనకి ఆకర్షితులవుతారు. కొత్తగా అంటే ఎలా? ఎలా అంటే బజారంతా మన గురించి ప్రచారం అవ్వాలి. మనం తీయటి జిలేబీ బదులు పుల్లటి జిలేబీ అమ్మితే. పుల్లటి జిలేబీ అంటే అర్థం ఏంటి? నాన్న, తీయటి జిలేబీ అందరూ అమ్ముతున్నారు కదా, మనం పుల్లటి జిలేబీ అమ్మితే మీకు అనిపించినట్టే పుల్లటి జిలేబీ అంటే ఏంటి అని జనాలు కూడా పుల్లటి జిలేబీ అంటే ఏంటి అని ఆకర్షితులవుతారు, మన దుకాణం దగ్గరికి వస్తారు. కానీ తల్లి, మనం పుల్లటి జిలేబీ ఎలా తయారు చేయాలి? జిలేబీ పుల్లగా చేయడానికి చాలా మార్గాలున్నాయి. మనం ఒక పని చేద్దాం, మైదాలోని పెరుగు కలుపుదాం, దానివల్ల జిలేబీ పుల్లగా అవుతుంది. ఆ తర్వాత మనం ఎప్పటికీ ఈ విషయాన్ని సీక్రెట్ గానే ఉంచాలి. మనం మైదాలో పెరుగు కలిపామో అని తెలిస్తే, ఒకవేళ జనాలకి తెలిసిపోతే మనం పుల్ల జిలేబీ ఎలా తయారు చేస్తామో అని. వేరే దుకాణం వాళ్ళు కూడా పుల్ల జిలేబీ తయారు చేయడం మొదలు పెడతారు. ఆ తర్వాత మన ఆదాయం తక్కువ అవుతుంది. నువ్వు సరిగ్గా చెప్పావు. మరుసటి రోజు పుష్ప బజారంతా చాటింపు వేస్తాడు. వినండి వినండి వినండి, మా దుకాణానికి రండి, ఇంకా పుల్లటి జిలేబీ తినండి మొదటిసారిగా. చాలా మంది పుల్ల జిలేబీ వైపు ఆకర్షితులవుతారు. వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు పుల్ల జిలేబీ తినడానికి ఎలా ఉంటుంది అని. ఇంకా మొదటి రోజే పుల్ల ఇంకా తియ్యటి జిలేబీ సూపర్ హిట్ అవుతాయి. అందరూ ఒక్కొక్క కిలో జిలేబీ కొంటారు. ఎవరైనా పుష్పాని అడిగితే మీరు జిలేబీలో ఏం కలుపుతారు అని పుష్ప నవ్వుతూ సమాధానం చెప్తాడు. నాది ఒక సీక్రెట్, మీరు జిలేబీ తినడంపై దృష్టి పెట్టండి. కొన్ని రోజుల తర్వాత అంతా బాగా నడుస్తూ ఉంది. కానీ మళ్ళీ పుష్ప ఇంకా మున్నీకి ఒక ఆపద వచ్చి పడింది. గ్రామంలో చేతన్ అనే ఒక మిఠాయి వాడు ఉన్నాడు. పుష్ప కన్నా ముందు జనాలు ఎక్కువ చేతన్ దుకాణంలోనే జిలేబీలు కొనేవారు. చేతన్ పుష్పకి ఎదురుగా చెడు ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. అరే వినండి, ఆ పుష్ప మరియు మున్ని జిలేబీలో విషపూరితమైనదేదో కలుపుతున్నారు, దానివల్ల జిలేబీ పుల్లగా అవుతుంది, అది తింటే మీ ఆరోగ్యాలు ఖచ్చితంగా పాడవుతాయి. ఈ దుష్ప్రచారం వల్ల పుష్ప బండి దగ్గర కస్టమర్లు రావడం తక్కువవుతుంది. పుష్ప దుకాణానికి వచ్చిన అందరూ కస్టమర్లతో ఇలా అంటాడు. అరే మా జిలేబీలో మేము ఎలాంటి విష పదార్థం కలపడం లేదు. అయితే మరి ఎందుకు చెప్పడం లేదు? జిలేబీలో ఏం కలుపుతున్నావు అసలు? మున్ని ఇంకా పుష్ప ఒక రాత్రి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా మున్ని పుష్పతో ఇలా అంటుంది. నాకనిపిస్తుంది మనం మన సీక్రెట్ని ఇంకా ఎక్కువ కాలం సీక్రెట్గా ఉంచకూడదని. మనం అందరికీ చెప్పాలి మనం జిలేబీలో ఏం కలుపుతామో అని. కానీ అప్పుడు అందరూ మనలా పుల్ల జిలేబీ తయారు చేస్తారు కదా. కానీ విషపూరితమైన పదార్థం అనే మాట వల్ల మన వ్యాపారం అంతా పాడవుతుందండి. మరుసటి రోజు మున్ని దుకాణం ముందు పెద్ద బ్యానర్ పెట్టింది. దానిపైన రాసి ఉంది, మేము మైదాలో పెరుగు కలిపి జిలేబీ తయారు చేస్తాము, అందుకే మా జిలేబీ పుల్లగా ఉన్నాయి. తర్వాత అందరూ బజార్లో మైదాలో పెరుగు కలిపి జిలేబీ అమ్మడం మొదలుపెట్టారు. అయినా పుష్ప దుకాణంలో కొనుగోలు మాత్రం తగ్గలేదు, ఎందుకంటే పుల్ల జిలేబీ మొదలుపెట్టింది పుష్పనే కాబట్టి. జనాలకు తెలుసు
మొదలుపెట్టేది ఒక్కరే అని. ఇంకా అతని వెనక వెళ్ళేవారు వేల మంది ఉంటారు.